मुम्माटिकी पोलीसुलु चेसिन हत्यनी आरोपिंचारु माजी मंत्री टीडीपी नेता सोमरेड्डी चंद्रमोहन रेड्डी। सर्वेपल्ली नियोजकवर्गंलो काकानी आध्वर्यंलो जरुगुतुन्न अराचकालकु नारायण हत्य पराकाष्ठानी आग्रहं व्यक्तं चेशारु। నారాయణ అనుమానాస్పద మృతిపై పోలీసుల వైఖరిపై ఫైర్ అయ్యారు। పోలీసులు కొడితే చనిపోయినాడు అని వాస్తవం ప్రపంచానికి అంతా తెలుసు। 17 18 చిత్రహింసలు పెట్టారు। 19వ తేదీ 18 రాత్రి చనిపోయినాడు। 19 ఏకోన తీసుకోపోయి అక్కడ అడవిలో చెట్టుకు వేలాడదీశారు। ఇది 100% ఫ్యాక్ట్। దానికి కారణం ఏంటంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఈ పోస్ట్ మార్టం కూడా ఉదయాన 19 ఉదయాన బాడీ కనబడితే 19 హాస్పిటల్ కి తీసుకుపోయి 20 ఖాళీగా పెట్టి 21 పోస్ట్ మార్టం చేశారు। కారణం ఏంటంటే ఆ పోస్ట్ మార్టం చేయగానే మాకు సమాచారం ఉంది, ఆ మర్మాంగాల మీద ఛాతి మీద ఉల్లంతా తీవ్రమైన దెబ్బలు చనిపోయినాడు అని చెప్పేసి మాకు సమాచారం ఉంది। వీడియో తీశారు, ఆ పోస్ట్ మార్టం లో అదే రిపోర్ట్ రావాల, కానీ ఆ రీపోస్ట్ మార్టం చేయకుండా మళ్ళీ తిరిగి పోస్ట్ మార్టం చేయకుండా అది కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పూర్చి పెట్టనీయకుండా అరుంధతిల సాంప్రదాయం ప్రకారం పూర్చి పెట్టనీయకుండా తగలబెట్టిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి 40 మంది పోలీసులు పోయి కందమూరుకు పోయి ఆ బాడీని తగలబెట్టారు। తగలబెట్టిన తర్వాత ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద ఒత్తిడి తెచ్చారు, ఆ రెండు దెబ్బలు తీసేశారు, టెస్టికల్స్ మీద ఛాతి మీద చెస్ట్ మీద తగిలిన దెబ్బలు తీసేశారు। అయినా చిన్న దెబ్బలు కాదు ఇవన్నీ, మిగతా దెబ్బలు కూడా తీవ్రమైన దెబ్బలు తగిలినాయి। మీ పాపాలు పండే రోజు వచ్చింది। లాంఛనాలు, ప్రత్యేక లాంఛనాలు ఇచ్చారా మీ 40 మంది పోలీసులు పోయేదానికి? ఎవరైనా మంత్రులు ఏమైనా చనిపోతే ఇస్తారు ప్రభుత్వ లాంఛనాలు, అది ఇచ్చారా? ఉదయగిరి నారాయణ, నువ్వు ఒక అడిషనల్ ఎస్పీవా? ఇప్పటికీ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి 40 మంది పోలీసులు ఎందుకు పోయినారో వివరణ అడిగారా? ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అక్కడ ముత్తుకూరులో ఆక్వాకల్చర్ చేసుకుంటారు, ఇక్కడ పొదలకూరులో ఇసుకలో భాగం, ఎవరికి? సబ్ ఇన్స్పెక్టర్స్ కి। ఒక ఆయన ఒక ఎస్ఐ పొదలకూరులో, ఆయన సొంత మండలం కదా, ఆయన మంత్రి గారి సొంత మండలం, ఈయనకు ముందుండి ఆయన రియల్ ఎస్టేట్ చేసుకొని బెదిరించి డబ్బులు వేసుకొని పోయినాడు। ఒక ఎంఆర్ఓ ఘోరంగా మార్చేస్తే సస్పెండ్ అయింది, 5 మంది గోర్ధనటి మనుషులు 5 మంది జైలుకు పోయినారు, 5 మంది జైలుకు పోయినారు। ఇప్పుడు వెంకటాచలంలో 500 ఎకరాలు గోల్డ్ మాల్, 500 ఎకరాలు ఇప్పటికే 65 ఎకరాలు ఇచ్చాము, అక్కడ 6 కోట్ల విలువ చేసే కాకుటూర్తి బయట వచ్చింది, కానీ ఎంఆర్ఓని సస్పెండ్ చేయరు। ఉదయగిరి నారాయణ అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వినూత్న తరహాలో నిరసన